స్వర్గసీమాలు ఇన్వెస్ట్ చేయడం అంటే 10 చోట్ల పెట్టుబడి పెట్టిన దాంతో సమానం. స్ట్రాటజిక్ లొకేషన్, బైబ్యాక్ ఫెసిలిటీ, గేటెడ్ కమ్యూనిటీ, డిటీసీ పేర్ ఎర్ర అప్రూవల్, ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. నమస్తే, నేను శివా. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓ పథకాన్ని కాపీ కొట్టేశారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఒక పథకాన్ని ప్రకటించిందో ఆ పథకాన్ని తానే ముందు అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్నతాధికారులకి ఆ పథకం అమలుకు సంబంధించి నివేదిక రూపొందించండి, ఆ పథకం అమలు ద్వారా ప్రభుత్వం పైన ఎంత భారం పడుతుందో వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తూ ఉంది. వీలైతే ఈ పథకాన్ని జనవరిలో సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాల్లో ఒక చర్చ నడుస్తూ ఉంది. ఏంటా పథకం అంటే, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. మొన్న వైజాగ్లో యువగళ నవశకం సభ జరిగింది. సుమారుగా 5 నుంచి 6 లక్షల మంది ఈ సభకు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, యువగళం పాదయాత్ర నిర్వహించిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా పాల్గొన్నారు. వాళ్ళ ముగ్గురి సమన్వయం ఆ వేదిక పైన కూడా కనిపించింది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మహాలక్ష్మి పథకం పేరిట 6 గ్యారంటీలు ప్రకటించారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకి నగదు కానీ లేదంటే సిలిండర్ల అంశం కానీ ఇవన్నీ కూడా, దానితో పాటుగా ఆల్రెడీ ఇప్పటికే హిట్ అయిన ఓ పథకాన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకొస్తా ఉన్నాము. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల పైన వైసీపీలో చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తామని, ఒకరికే ఇస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సిలిండర్లు కానీ ఈ అంశాలంటి పైన కూడా. అలాంటిది దానికి తోడుగా మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనగానే వైసీపీలో శిబిరంలో మాత్రం ఖచ్చితంగా అలజడి రేగింది. ఎందుకంటే కర్ణాటకలో మొదటిగా కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రకటించింది. అక్కడ సూపర్ సక్సెస్ అయింది ఈ పథకం. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో అదే స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కర్ణాటకలో హిట్ అయిన ఈ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని తెలంగాణలో కూడా ప్రకటించింది. తెలంగాణలో కూడా ఈ పథకం హిట్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా అధికారాన్ని కైవసం చేసుకుంది. అంటే ఈ ఒక్క హామీనే కాదు, చాలా హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, దానితో పాటుగా ఉచిత ప్రయాణం కూడా. సరే, అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఓ పథకం ప్రారంభించగానే మహిళలు ఎక్కువగా కిక్కిరిసిపోవడం కానీ, ఆర్టీసీ పైన భారం పడడం కానీ, కొంత ఆటో వాళ్ళు కొంత ఇబ్బందులు పడతా ఉన్నారు, ఇవన్నీ మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ పక్కన పెడితే కర్ణాటకలో తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది సూపర్ సక్సెస్ అయింది, ఓట్లను తీసుకొచ్చింది. ముఖ్యంగా మహిళా ఓట్లను అయితే చెప్పక తప్పదు. అందుకనే తెలుగుదేశం పార్టీ ఈ పథకం స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ప్రకటించింది. సో దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపీ కొడుతూ ఉన్నారు. టీడీపీ ప్రకటించిన పథకం పట్ల మహిళలు ఆకర్షితులు కాకముందే, ఓట్లకి వెళ్ళకముందే మనమే అమలు చేస్తే బాగుంటుంది కదా, మనకింకా సమయం ఉంది కదా, ఒక 3-4 నెలలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అలాంటి కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వడం, మనమే చేద్దాం కదా అని భావించారట. ఉచిత బస్సు ప్రయాణాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలు పరచడానికి, కానీ అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అమలు కావు, ఇవి అమలు సాధ్యం కావు, ఇవన్నీ ఉత్తుత్తి హామీలు, ఇవన్నీ ఉత్తుత్తి గ్యారంటీలని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేశారు, విమర్శలు చేశారు. అలాంటి సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తే, అరే కాంగ్రెస్ పార్టీ చెప్పింది నిజమే కదా, సో ఆల్రెడీ బీఆర్ఎస్ ఇది అమలు చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మిగతా గ్యారంటీలు కూడా అమలు చేయొచ్చు, సాధ్యమే అని మరలా ఎక్కడ ఓటర్లు అనుకుంటారు అని, కాంగ్రెస్ పార్టీ పథకాన్ని కాపీ కొట్టారు, కాపీ క్యాట్ అనుకుంటారు అని ఒకసారి చర్చలు జరిపి కూడా అధికారులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అలాగే కేటీఆర్ గారు వెనక్కి తగ్గినట్లుగా కూడా వార్తలు వచ్చినాయి. సేమ్ సీన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా రిపీట్ అవుతూ ఉంది. టీడీపీ ప్రకటించిన ఉచిత బస్సు హామీని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడం, మరి అమలు చేస్తే ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్కే ఓట్లేస్తారా,
లేదు అంటే సేమ్ సీన్. టీడీపీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు సాధ్యం కాదు, ఉత్తిత్తి హామీలు అని ఆల్రెడీ వైసీపీ నేతలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభలో ప్రకటి చూసినా కూడా బట్టలు నొక్కే ప్రతి సభలో కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఉత్తిత్తి హామీలు, ఇవన్నీ ఏమాత్రం అమలు సాధ్యం కాదు, మరలా ప్రజల్ని మోసం చేయబోతూ ఉన్నారు టీడీపీ జనసేన అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్తూ ఉన్నారు. సో ఆయనే చెప్పి మరలా టీడీపీ ప్రకటించిన ఉచిత బస్సు ఈ హామీని జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా అమలు చేస్తే ప్రజలు ఇక్కడ కూడా భావించే అవకాశం ఉంది టీడీపీ పథకాన్ని కాపీ కొట్టారు అని. వాస్తవానికి అది కర్ణాటకలో కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. సో ఎవరు ముందు రాష్ట్రంలో ప్రకటిస్తారో వాళ్ళకే క్రెడిట్ వస్తుంది, ఆ తర్వాత కాపీ కొట్టే వాళ్ళకి కాదు. ఎక్కడ ఒక పథకం మంచి లబ్ధి పొందుతూ ఉంటే దాని స్ఫూర్తిని పొందొచ్చు, దాంట్లో తప్పేం లేదు. సో ఇక్కడేమవుతుంది, ఎస్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ప్రకటించిన పథకాన్ని అమలు చేశారు కాబట్టి మిగతా పథకాలు కూడా అమలు సాధ్యమే అని ఓటర్లు భావించే అవకాశం కూడా ఉంది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కన్ఫ్యూజన్లో, ఆల్రెడీ పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి, స్థానచలనం జరుగుతూ ఉంది, 70-80 మందికి టిక్కెట్లు నిరాకరించడం కానీ లేదంటే వేరొక నియోజకవర్గానికి బదిలీ చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పార్టీలో అంతర్గత కల్లోలం నడుస్తూ ఉంది, అసంతృప్తులు నడుస్తూ ఉన్నాయి, పార్టీలకు రాజీనామా చేస్తూ ఉన్నారు, బుజ్జగింపులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చాలామంది చల్లారే పరిస్థితి లేదు. సో ఈ విధంగా పార్టీలో అంతర్గత కల్లోలం ఒకటైతే టీడీపీ జనసేన ప్రకటించిన గ్యారంటీలు, ఉచిత బస్సు హామీ మరింత కలకలాన్ని రేపింది. అందుకని కన్ఫ్యూజన్లో ఏం చేస్తున్నామో తెలియక అదే పథకాన్ని సంక్రాంతి నుంచి అమలు చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్లు సమాచారం. అయితే మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు కూడా సుమారుగా సగటున ఒక 40 లక్షల మంది బస్సు ప్రయాణం చేస్తూ ఉంటారు. దాంట్లో కనీసం 15 లక్షల మంది మహిళలు ఉంటారు. దానిలో కనీసం ఒక 10 లక్షల మందికి కార్డులు, ఐడి కార్డులు ఉంటాయి. ఎందుకంటే ఏదో ఒక ఐడి కార్డు చూపించాలి, ఆధార్ కార్డు చూపించాలి, అంటే గుర్తింపు కార్డు, ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డు చూపించాలి. ఆల్రెడీ తెలంగాణలో, కర్ణాటకలో నడుస్తూ ఉంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే ఒక సుమారుగా ఒక 10 లక్షల మందికి ఐడి కార్డులు మెయింటైన్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో అదే క్రమంలో ఒక 3 నుంచి 4 లక్షల మంది విద్యార్థులు ఉంటారు, మహిళలు కూడా ఉంటారు. సో వీళ్ళందరూ ఉచిత బస్సు ప్రయాణం చేస్తే పరిస్థితి ఏంటి? సగటున ఆర్టీసీకి ఒక 17 కోట్ల ఆదాయం వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా ఒక 6 కోట్ల భారం ఆర్టీసీ పైన పడే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. విలీనం చేసినప్పటికీ కూడా ఆర్టీసీ నిత్యం కష్టాలను ఎదుర్కొంటూ ఉంది. ఆర్టీసీ ఉద్యోగులు కూడా అదే పరిస్థితి, అప్పులోనే కొనసాగుతూ ఉంది ఏపీఎస్ ఆర్టీసీ. చివరికి బస్సులకి మరమ్మతులు నిర్వహించడానికి కూడా డబ్బులు లేవు. మన విజయవాడలో ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది కదా, ఒక పాప చనిపోయింది, ఒక మహిళ చనిపోయారు, చివరికి డ్రైవర్ పైకి నెప్పనెట్టేశారు. ఆ డ్రైవర్ హిస్టరీ తీస్తే ఎక్కడ యాక్సిడెంట్ చేసిన ఒక 30-40 ఏళ్ల సర్వీస్ ఉన్నట్టుంది, ఎక్కడ యాక్సిడెంట్ చేసిన దాఖలాలు లేవు, ఒక ప్రమాదం లేదు. కానీ ఆ బస్సులోని సాంకేతిక లోపం వల్ల ఆ ప్రమాదం జరిగింది. నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా మరమ్మతులు సరిగా లేని బస్సులు తిప్పడం వల్ల, గుంతల రోడ్లు నడవడం వల్ల చాలా షెడ్డుకు పోయిన పరిస్థితి ఉంది. సో అలాంటి కష్టాలను ఆర్టీసీ ఎదుర్కొంటూ ఉంది. చాలామంది ఉద్యోగాలు బీకేశారు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇవన్నీ కూడా. సో అలాంటప్పుడు మళ్ళీ ఈ భారం వేస్తే టీడీపీ వచ్చినా ఇదే పరిస్థితి. కాకపోతే ఇక్కడ సంపద సృష్టి లేదు కదా, ఆర్టీసీని ఆదుకోవడానికో మరొక దాన్ని ఆదుకోవడానికో. తాజాగా మరికొన్ని ఆదేశాలు జారీ చేశారంట, కార్పొరేషన్లకు సంబంధించి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి వివరాలు ఇవ్వాలని. అంటే ఆక్రమంట కాకరగాయలాగా వెళ్లే ముందు డబ్బులు లేవు, చేయూత పథకాన్ని ఆపేశారు, ఇప్పటికే బటన్ నొక్కి డబ్బులు వేయాల్సింది. ఫీజు రియంబర్స్మెంట్ బటన్ నొక్కి 4 నెలలైంది, ఇప్పటిదాకా ఫీజు రియంబర్స్మెంట్ కూడా చాలామంది ఖాతాల్లో పడలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి. అందుకనే వెళ్లే ముందు కార్పొరేషన్లో మిగిలిపోయిన ఆస్తులన్నిటి కూడా తాకట్టు పెట్టేసి చివరగా బటన్ లొక్కేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో మరి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేపథ్యంలో ఇక 3-4 నెలలే కదా, ఎంతో కొంత భారం పడుతుంది, ఏదో విధంగా చేసేద్దాం. అందుకనే ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం టీడీపీకి జనసేన క్రెడిట్ ఇవ్వకుండా మనమే అమలు చేసేద్దాం, మహిళా ఓట్లన్నీ మనమే గుంజేసుకుందామని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఆల్రెడీ ఓటర్లు చాలామంది డిసైడ్ అయిపోయారు కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటి పథకాలను కాపీ పేస్ట్ చేస్తే ఎంతవరకు ఆదరిస్తారు అన్నదైతే వేచి చూడాలి. ఇవిడియో పైన టీడీపీ పథకాన్ని వైసీపీ కాపీ చేస్తోంది, త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తోందని వస్తున్న వార్తల పైన, అది కూడా సంక్రాంతికి, మీ అభిప్రాయాన్ని కూడా కమెంటర్ పత్రికలో ఇచ్చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.